ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రానుందని టీడీపీ నేతలు దేవిరేని ఉమామహేశ్వరరావు, మాకినేని పెదరత్తయ్య, బుర్లా రామాంజనేయులు అన్నారు. రేపు గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. చేబ్రోలు మండలం వడ్లముడి క్వారీలో రా కదలరా సభను చంద్రబాబు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. చంద్రబాబు సభ కోసం పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారని వారు తెలిపారు. 175 సీట్లు గెలుస్తారని చెబుతున్న జగన్ 50 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీలు సీఎం జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన, అభివృద్ధి ఏమాత్రం జరగకుండా ప్రజల్ని, ప్రజల యొక్క శ్రేయస్సును తుంగలో దొక్కినటువంటి వైసీపీ పాలన నుంచి రైతులను, మహిళలను, యువకులను, విద్యార్థులను, మరి అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా రా కదలిరా ఈ 5 కోట్ల ఆంధ్రులు ఒక పులి కేకతో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రం నలుమూలల ప్రతి పార్లమెంట్లో కూడా రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మరి మా పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు దగ్గర మన గుంటూరు పార్లమెంటు స్థాయిలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పత్తిపాడు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో 25,000కు తగ్గకుండా ఆ కార్యక్రమానికి హాజరై ఈ నిరంకుశ వైసీపీ పాలన నుండి మేము బయటపడాలనేటువంటి ఒక పులికేకను అక్కడ వినిపించడం జరుగుతుంది. పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోలు వద్ద పారిగుట్టల దగ్గర పెద్ద బహిరంగ సభ, రా కదలరా సభ జరగబోతూ ఉంది. పత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు, మరి ఇరిగేషన్ మంత్రిగా ఈ ప్రాంతంలో మరి ఎంతో నిజాయితీగా పనిచేసిన పెదరత్తయ్య గారు, అట్లాగే ఇన్ఛార్జి రామాంజనేయులు గారు, అట్లాగే సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు అందరూ కూడా కలిసి వేలాది మందిగా పెద్ద ఎత్తున మరి బహిరంగ సభకి రాబోతా ఉన్నారు. తెలుగుదేశం ఇవాళ 53 రోజులు అన్యాయంగా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. చాలా కసిగా పట్టుదలగా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగ కష్టాలు అన్నీ కూడా తెరవడానికి ఇన్ఛార్జ్గా రామాంజన్ గారిని ఇక్కడ వీరాంజనేయులు గారిని ఇక్కడ పంపించారు, రామాంజనేయులు గారిని. బట్ అందరం కూడా రేపు రా కదలరా అనే బహిరంగ సభకి వేలాది మందిగా తరలి రావాలని కోరుతున్నాను.